बीटीएस न्यूज के लाखों देखने और सुनने वालों का बीटीएस न्यूज में स्वागत है। आइए देखते हैं आज के समाचार। कॉलेज నుంచి ఇద్దర్ ముగ్గురు అమ్మాయిలు మనం వాలంటీర్ గా సెలెక్ట్ చేసి వాళ్ళని ఈ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ గురించి క్లాసెస్ తీసుకోవడం జరిగింది। వాళ్ళకు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది। ఆ కాలేజ్ లో ఏం జరుగుతుందో, కాలేజ్ బయట ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు। చివరిగా ఎప్పుడు అది ప్రాబ్లం చాలా సీరియస్ అయితే అప్పుడు పోలీస్ స్టేషన్ వస్తారు, అప్పటిదాకా చాలా పెద్ద డ్యామేజ్ అది। సో ముందుగా ఏం ప్రాబ్లం ఏం ఉన్నాయి మహిళలకి, స్పెషల్లీ స్కూల్స్ లో కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, రన్నింగ్ బస్ లో కావచ్చు, ట్రైన్ లో కావచ్చు, అది తెలిసినప్పుడు ఇమీడియట్లీ సి ఫర్ హర్ వాలంటీర్స్ ద్వారా మా సిటీమ్ కి సమాచారం వస్తుంది। సిటీమ్ వాళ్ళు వాళ్ళతో మప్తిలో మహిళా సిబ్బంది స్పెషల్లీ ఆ అమ్మాయితో కాంటాక్ట్ చేసి ఏమైంది అమ్మా, సో మీకు ఏం కావాలా, ఈ ప్రాబ్లం అది ఉంది, ఈ సమస్యకి పరిష్కరణ చేయాలా, మాత్ర అది మా పేరు ఎక్కడ బయట చెప్పొద్దు, మాకు పోలీస్ స్టేషన్ పిలిపించొద్దు, మాకు పోలీస్ స్టేషన్ లో కేసు వద్దు అని చెప్తే మా పోలీస్ స్టేషన్ వాళ్ళు మా సిటీ వాళ్ళు స్వయంగా వాళ్ళు కేసు పెట్టున్నారు। ఈ దానికి సమరీ ట్రయల్ అని అంటారు। మళ్ళా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు ఆ ఎవరు అఫెండర్స్ ఉన్నారు నేరస్తులు వాళ్ళని హాజరు చేసి వాళ్ళకి ఒక 100 కానీ 200 రూపీస్ ఫైన్ అని పనిష్మెంట్ ఉంటుంది। తర్వాత 15 డేస్ తర్వాత అక్కడ మా కౌన్సిలర్ ఉంటారు, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ భూమిక సంస్థ తరఫు। इसी के साथ ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहां कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए बीटीएस न्यूज़ और सब्सक्राइब और लाइक करना ना भूलें। तब तक के लिए जय हिंद।